తిరుపతిలో ఎన్నికల హీట్ కొనసాగుతోంది. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో పోటాపోటీగా మూడు పార్టీలు కూడా బరిలోకి దిగాయి. ఇటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి ఊహించని షాక్ తగులుతుందంట తిరుపతిలో. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఓట్లను చీల్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది అనేది. ఎందుకంటే ఇక్కడ చింతామోహన్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన గతంలో అక్కడ ఎక్కువగా అధికారంలోకి వచ్చారు ఎంపీగా. సో ఇటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో నామరూపాలు లేకుండా పోయింది. కానీ చింతామోహన్ గారికి ఉన్న ప్రాధాన్యత కానివ్వండి, అక్కడ ప్రజల్లో ఉన్న గుర్తింపు కానివ్వండి, వ్యక్తిగతంగా ఆయనకి ఆ ఇమేజ్ ఎలా కంటిన్యూ అవుతోంది అనేది కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట. అంటే ఇప్పటికే చాలామంది అయితే రాజకీయాలకు దూరం అయ్యారు కాంగ్రెస్ పార్టీలో. కొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీకి కూడా దూరం అయ్యారు, కానీ కొంతమంది యాక్టివ్గా ఉన్నారు కొంతమంది. అది కూడా ఆ యాక్టివ్గా ఉన్న అతి కొద్ది మందిలో చింతామోహన్ గారు ఒకరు అనేది ఇప్పుడు విశ్లేషకులు చెబుతున్నమాట. అయితే ఇక్కడ ఎందుకు చింతామోహన్ గారి గురించి ప్రస్తావించాల్సి వస్తుంది అంటే, తిరుపతి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మళ్ళీ ఆయనే బరిలోకి దిగారు. ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది పక్కన పెడితే ఎవరొకళ్ళనైతే ఇబ్బంది పెడతారు ఆయన అని. అంటే అది వైసీపీని ఇబ్బంది పెడతారా, టీడీపీనా, లేదంటే బీజేపీనా? అంటే ఎక్కువగా టీడీపీని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అనేది. ఎందుకంటే వైసీపీకి రావాల్సిన ఓటు ఎలాగ వైసీపీకి వస్తుంది? ఒకవేళ ప్రభుత్వ వ్యతిరేక ఓటుని అటు బీజేపీ కానీ ఇటు టీడీపీ కానీ షేర్ చేసుకునే పరిస్థితి. కానీ ఎవరి ఓటు చీల్చుతుంది కాంగ్రెస్ పార్టీ అంటే, ఖచ్చితంగా టీడీపీ ఓటుకి గండి కొట్టే పనిలో అయితే కాంగ్రెస్ పార్టీ ఉంది అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతోంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే తిరుపతి పార్లమెంట్లో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో కూడా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ చింతామోహన్ గారికి అభిమానులు ఉన్నారంట. ఆయన మీద అభిమానంతో దాదాపు ఒక 6-7 వేల ఓట్లు అయితే ఖచ్చితంగా ఉన్నాయి ఒక్కొక్క నియోజకవర్గంలో అనేది కొంతమంది చెబుతున్న లెక్క. ఇవే కాకుండా సాంప్రదాయ కాంగ్రెస్ ఓటింగ్ ఎలాగా ఉంటుంది, ఇవన్నీ వైసీపీ నుంచి తీల్చుతారా లేదంటే టీడీపీ నుంచి తీల్చుతారా అంటే, ఖచ్చితంగా టీడీపీ నుంచి వైసీపీ నుంచి ఒక కొంత బయటకు వచ్చినా సరే టీడీపీ నుంచి ఎక్కువ శాతం చీల్చే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా ఒక 50,000 మెజార్టీ అయితే తగ్గే అవకాశం ఉంటుంది చింతామోహన్ వల్ల అనేది ఇక్కడ ప్రధానంగా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. ఎందుకంటే ఇప్పటికే ఏదో అరకొరగానైనా గెలుపు దగ్గరికైనా వెళ్ళే అవకాశం ఉంది అని అనుకుంటే టీడీపీకి ఆ ఓటును కూడా చీల్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది చింతామోహన్ గారి రూపంలో అనేది, ఇది ఒక రకంగా ఊహించని షాకే టీడీపీకి అంటున్నారు కొంతమంది రాజకీయ పరిశీలకులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.